ఎంఆర్పీఎస్ 30 ఏళ్ల ఉద్యమానికి ఫలితం లభించిందని దళిత గిరిజన ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ కలివెల యలేషకుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక బస్టాండ్ కూడలిలో దళితులు ఎంఆర్పీఎస్ వర్గీకరణకు ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మందకృష్ణమాదిగ, బాబాసాహెబ్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ చిత్రపటాలకు పాలాభిషేకం, కేక్ కట్ చేసి బాణసంచ, డప్పు వాయిద్యాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు నేలటూరి జాష్వా, సర్పంచ్ భాగ్యకుమారి, ఏవి రమణయ్య, ఇస్రాయేల్ తిరుపాలు, కిరణ్, రాజేష్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అందించిన రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్ కులాల వారికి 15% ఉన్నాయి. మరి అలాంటి 15%లో ఈ ఆంధ్రప్రదేశ్లో గతంలో విద్యాపరంగా, ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్న మాదిగలకి చెందేటివి కాదు. 15%లో దాదాపు 13% మాలలకు అందేవి, 2% మాత్రమే మాదిగలు అందేవి. ఇది రోజు రోజుకు సంవత్సరాల తరబడి పోతున్నా ఇక మాలలే అభివృద్ధి అవుతున్నారు తప్ప మాదిగలు వెనుకబడుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన మందకృష్ణ మాదిగ గారు 1994 ఈ ఒంగోలు జిల్లా ఈదుమూడు అనే గ్రామంలో మాదిగలకు తమాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందాలి అన్న ఉద్దేశంతో ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఉద్యమము ఈ భారతదేశంలోనే చరిత్ర సృష్టించిన ఉద్యమం. కృష్ణమాదిగ పిలుపు ఇస్తే లక్షలాది మంది సద్దులు కట్టుకొని ఆ సమావేశానికి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో 2000లో ఆర్డినెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. 4 ఏళ్ళు ఉద్యమ ఫలితాలు వచ్చాయి. 50 సంవత్సరాలుగా రాని ఫలితాలు 4 సంవత్సరాల్లో రావడంతో దాని ఫలాలను గ్రహించిన మాదిగలు ఇంకా 2004 కొట్టివేసిన ఈ కేసుకు తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయటం, ఆ విధంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇటు ప్రజాక్షేత్రంలోను, అటు సాంకేతిక పరమైన కోర్టుల్లోను. మరి ఇంతకాలం తర్జనలు భర్జనలు, ఎంతోమంది మరణాలు, ఎంతోమంది జీవితాలు, త్యాగాలు, ఎంతోమంది ప్రాణాలు అర్పించిన అనంతరం మరి ఈరోజు సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల ధర్మాసనము, అత్యున్నతమైన ధర్మాసనము ఈరోజు తీర్పు ఇచ్చింది. వర్గీకరణ ఇవ్వాలి, వర్గీకరణ న్యాయబద్ధమైనది. మరి అది రాష్ట్రాలకు బాధ్యత ఇస్తూ ఆయా రాష్ట్రాలలో అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా వర్గీకరణ ఇవ్వచ్చు అని తీర్పు ఇవ్వటం. ఆ విధంగా చూస్తే ఈ రాష్ట్రంలో దాదాపు 15% 7-8% మాదిగలకు గతంలో వచ్చినట్టు వస్తాయి. అలాగే తెలంగాణలో మాదిగలు అధికం కాబట్టి 13% వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న నోటిఫికేషన్లన్నీ ఆపేసి వెంటనే వర్గీకరణ దాన్ని కలిపి వర్గీకరణతో కలిపిన నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి నిర్విరామ కృషి, ఎన్నో త్యాగాల ఫలితాలు మరి కృష్ణమాది గారి నాయకత్వంలో ఈరోజు ఈ సాధించిన ఈ ప్రగతి మాదిగ జాతికి మంచి భవిష్యత్తునిస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వర్గీకరణను ఆర్డినెన్సుల ద్వారా కానీ, కేంద్రంలో చట్టం తీసుకురావటం వల్ల కానీ వీటిని అమలు చేయాలని మేమందరం కూడా నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కృష్ణమాదిగ. అన్ని వర్గాలకి సమాన స్థాయిలో ఇచ్చి అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే కోరిక అంబేద్కర్ గారిది. ఆ రీతిగా ఎస్సీలకు 15% ఇవ్వడం జరిగింది. ఈ 15%లో మేము దోపిడీకి గురవుతున్నాం. మాదిగలం అనబడిన మేము, మా తాత ముత్తాతల నుంచి ఇప్పటి వరకు రాబోయే తరాల వరకు కూడా మేము దోపిడీకి గురవుతున్నాం. ఈ దోపిడీని నిరోధించి, ఈ దోపిడీని పక్కకు దోసి ఖచ్చితంగా మాదిగలకి న్యాయమైన వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీ మందా కృష్ణమాదిగల నాయకత్వంలో ఉద్యమం కొనసాగడం జరిగింది. ఈ ఉద్యమం కొనసాగడం భారతదేశంలో ఉండే ప్రముఖులే కాకుండా, మేధావులే కాకుండా, ప్రజలే కాకుండా, ప్రపంచంలో ఉండే మేధావులంతా ఈ ఉద్యమాన్ని పొగుడుతూ రాసిన పుస్తకాలు అనేకం. అనగా ఈ మందా కృష్ణమాదిగ ఆ మేధావితనం, ఆయన ఒక దార్శనికుడు, మానవతావాది, సమాజ స్థాపకుడు, ఒక సమాజాన్ని ఉద్ధరించిన నాయకుడు, శాంతియుతంగా అహింసా పద్ధతిలో 30 సంవత్సరాలు
మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం జరిగినా ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఏది నష్టం కాకుండా, ప్రజలకి ఎక్కడ అడ్డంకులు సృష్టించకుండా ఉద్యమం జరిగింది. ఈ భారతదేశం అంటే అది ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం మాత్రమే. దీన్ని ముందుకు తీసుకెళ్లిన కృష్ణమాదిగ, ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు ఎలాగైతే జాతిపిత అయినాడో కృష్ణమాది కూడా మా జాతికి జాతిపితగా మేము వ్యవహరిస్తున్నాం, జాతిపితగా మేము అంగీకరిస్తాం. మేమందరం కూడా మా జాతి అంతా కృష్ణమాది గారి ఫోటోను పెట్టి పూజించవలసిన పరిస్థితి నేడు ఏర్పడింది. అలాంటి వ్యక్తిని నిత్యం మేము ముందు పెట్టుకుని ముందు ముందు ఆయన చేసే ప్రతి ఉద్యమానికి మేమందరం సహకరిస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.